చచ్చిపోయాడుగా, భయం దేనికి? నీ పేరేంటి? ఎక్కడుంటావు? కే అనా, సాక్ష అంజలి, ఏమైంది? అంజలి చెప్పేది, అంజలి అంజలి కూల్ డౌన్, ఏమి కాదు కూల్ డౌన్. అంజలి చెప్పేది విను, కూల్ డౌన్. సార్, మన వాళ్ళందరూ మీకే టికెట్ ఇవ్వాలని హైకమాండ్ పై ఒత్తిడి తెస్తున్నారు. హైకమాండ్ కూడా మీకే టికెట్ ఇవ్వడానికి సుముఖంగా ఉంది. ఖచ్చితంగా వాడు ఆ ఏరియా వాడేరా. మీరేం చేస్తారో నాకు తెలియదు, వాడి గురించి నాకు తెలియాలి. జేపీని, వాడి తమ్ముడిని చంపిన ఒక రౌడీకి టికెట్ ఇవ్వటం ఏంటని కొంతమంది ఎమ్మెల్యేలు హైకమాండ్ మీద ఒత్తిడి చేస్తున్నారు సార్. ఎవడా రౌడీ? అది కాదన్నా, వాళ్ళు అలా ప్రచారం చేస్తున్నారు. ఏదేమైనా మా సపోర్ట్ మీకే అన్నా. ఏంట్రా, మొన్న సత్యని మర్డర్ చేస్తుంటే ఒక అమ్మాయి చూసింది, నేను అమ్మాయిని పెళ్లి చేసుకుంటానమ్మా. నిజంగా? ఎంత కాలానికి వచ్చిందిరా నీకు ఈ ఆలోచన? అమ్మో, నాకెంత ఆనందంగా ఉందో. చిన్నోడా, అమ్మాయి ఎలా ఉంటుందిరా? బాగుంటుంది. భయపడుతున్నప్పుడు ఆ అమ్మాయి కళ్ళు నాకు చాలా నచ్చాయమ్మా. అయినా ఆ అమ్మాయి నీకు నచ్చడం ఆ అమ్మాయి అదృష్టం రా. ఆ అమ్మాయి డీటెయిల్స్ అన్ని కనుక్కోమని చెప్పు. ఎవరో, ఎక్కడుంటుందో, ఏం చేస్తుందో. మీ ఇద్దరు కదేంటో చెప్పండి. సాఫ్ట్వేర్ ఇంజనీర్ అన్నయ్య. కంపెనీ తరఫున తొందరలో అమెరికా కూడా వెళ్ళబోతున్నాను. వెళ్ళలో పెళ్లి జరిపించాలని మా పేరెంట్స్ ఒపీనియన్. వాళ్ళ అమ్మ నాన్న కూడా మా పెళ్లి ఒప్పుకున్నారన్నయ్య. మరి నాన్న? నాన్నకి ప్రేమ అంటే పడదు, ఖచ్చితంగా ఒప్పుకోరు. మరి ఏ ధైర్యంతో ప్రేమించాలి? నువ్వు ఉన్నావని ఉన్న ప్రాబ్లమ్స్ తోనే బాధపడుతుంటే ఇప్పుడు ఇంకో ప్రాబ్లం పెడతావేంటి? పోనీ, మేమే ఏదైనా గుళ్ళో పెళ్లి చేసుకుంటే తప్పు. పెద్దవాళ్ళకి దూరం అయితే పడే బాధ ఏంటో నాకు బాగా తెలుసు. నాన్నకి సంధ్యంటే ప్రాణం. తను దూరం అయిందనుకోండి, ఇంకా బతకలేదు. మరి మా పెళ్ళి జరుగుతుంది, ఖచ్చితంగా నాన్న చేతుల మీదగానే జరుగుతుంది. నేనే జరిపిస్తాను. ఎలా అన్నయ్యా? నిన్ను చూడ్డానికి కూడా నాన్న ఇష్టపడరు, నువ్వంటేనే ఆయన కోపం. అదే, ఆ కోపమే ఈ పెళ్లి జరిపిస్తుంది. అమ్మా, 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 ఒరే అరవకురా. అమ్మా, ఇప్పుడు వచ్చావేంట్రా? మీ నాన్నగారు ఇంట్లోనే ఉన్నారు. సంధ్య ఇంట్లో ఉందా? దాని విలు సంధ్య, ఎందుకురా చెప్తా? వీడు జగ్గు అని. నమస్కారం అమ్మా. నమస్కారం. నా బెస్ట్ ఫ్రెండ్ లే, కొంచెం వినయం ఎక్కువ, భయపడకు. సంధ్య, ఇది సంధ్యా, సంధ్యా, చెల్లిరా, చెల్లి కాళ్ళ మీద పడతావేంట్రా? కామెడీ, కామెడీ, కామెడీ. తలెత్తి చూడు, చూడరా, తలెత్తి చూడమన్నా. చూడు, మీ నాన్నగారు వచ్చారు. అక్కడికే వస్తున్నా, వస్తున్నా. ఇంట్లో పెళ్లిడికి వచ్చిన ఆడపిల్ల ఒకటి ఉంది, దానికి మంచి వాడిని చూసి పెళ్లి చేయాలనే బాధ్యత ఎవరికైనా ఉందా? ఉందా? లేదు. కానీ అన్నగా నాకు ఆ బాధ్యత ఉంది. ఇంటికి నేను కొడుకుని కాకపోవచ్చు, కాకపోవచ్చు, కానీ దానికి కన్నని అందుకే దానికి పెళ్లి సంబంధం తీసుకొచ్చాను. నోర్మిని అప్ప, ఏంటి అలా చూస్తున్నారు? పెళ్లి కొడుకు ఎవడానా? వీడే. నమస్కారాలు చాలు, గాని నీ గురించి చెప్పరా? ఐ ఎం జగ్గు జగ్గారావు, ఎంఏ ఎఫ్ఆర్సిఎస్, ఎంఏబిఎల్, ఐఏఎస్. ఫెయిల్ ఫెయిల్ అండి. మీకంటే మీ డిగ్రీలే పొడుగ్గా ఉన్నాయండి. నేచురల్లీ అండి. ప్రస్తుతం దోమలగూడలో మలేరియా డిపార్ట్మెంట్ లో ఫెడరల్ సెక్షన్ లో డిడిటీగా పనిచేస్తున్నాను. నెలకు 6,500 రూపాయలు సాలరీ, 2,000 కట్టింగ్కు బోను. 2,000 కట్టింగ్కే పోతుందంట? 4,500 చేతికి వస్తుంది. విన్నారా వీడి బయోగ్రఫీ? మనిషి పొట్టైనా మనసు చాలా పొడుగు, పెట్టే ప్లేట్ భోజనం అయినా ప్రేమతో పెడతాడు. ఎరా ప్లేట్ భోజనం ఏంటి? నేను ఒక పూట పస్తులుండేనా ఫ్యామిలీ బిర్యానీ పెడతా. ఎంతటి త్యాగం! నా గురించి చెప్పాలంటే నాకు ముందు వెనక ఎవరు లేరు. నేను పుట్టగానే అందరూ చచ్చిపోయారు. చూసారా ఎంతటి మహర్జాత కూడా? అత్తామామల పోరు కూడా లేదమ్మా. ఏంటి అలా చూస్తున్నారు? పెళ్లి కొడుకు అనట్లేదా? అసలు మన మిడిల్ క్లాస్ స్టేటస్ కి మనం ఇచ్చే తక్కువ కట్టడానికి ఏ కంప్యూటర్ ఇంజనీరో లేకపోతే అమెరికాలో సెటిల్ అయిన వాడు వస్తారనుకున్నారా? ఇంపాసిబుల్.
పేపర్లో వేయించినా టీవీలో ప్రకటించినా ఆఖరికి మ్యారేజ్ బ్యూరోలు చుట్టూ తిరిగినా కూడా కంప్యూటర్ ఇంజనీర్ కాదు కదా, కంకర్రాళ్ళు కొట్టుకున్నాడు కూడా దొరకడు. అందుకే ఇండి తీసుకొచ్చా. చూడవే, అసలు దీనికంటే మంచి సంబంధం నీకు ఎవ్వడూ తీసుకురాలేడే. ఏమంటారు లేడీస్? అడిగితే పాపం వాళ్ళు ఏం చెప్తారు? అడగాల్సింది అంకుల్. పెంకు లేచిపోద్ది, మా నాన్న సంగతి నీకు తెలీదు, అక్కడికి వెళ్ళకు. అంత సీన్ ఉందా? నేను ఎలా పడగొడతాను చూడు. వద్దురా, నా టాలెంట్ తెలియకుండా మాట్లాడుతున్నావు. విను, వద్దు. పెద్దోని నేను చెప్పినప్పుడు విను. ఎలా పడగొడతాను, నా టాలెంట్ తెలియకుండా మాట్లాడకు. సైడ్ ప్లీజ్ లేడీస్. అంకుల్, 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 హాయ్ అంకుల్, ఐ యామ్ జగ్గు. ఓ ఓకే ఓకే ఓకే, మీ గురించి విన్నాను కానీ చూసాక చాలా తక్కువ విన్నా అనిపిస్తుంది. వాట్ ఏ గ్రేట్ పర్సనాలిటీ జిమ్మా. మీ ఫేస్ చూస్తుంటే మీ ఫోటోకి దండే దండం పెట్టాలనిపిస్తుంది. ఐఎమ్ సారీ, ఐఎమ్ సారీ అంటే మీకే కాదు, మీ ఫోటోకి కూడా దండం పెట్టే బుద్ధి వస్తున్నాయి. మీ సంబంధం నాకు ఓకే, నేను మీకు నచ్చితే. ఈ పర్సనాలిటీ నచ్చకుండా ఎలా ఉంటుంది? అదృష్టం తలుపు తెడితే తెరవకుండా ఉండడానికి మీకేమైనా లూజా? ఓ ఆ చూపెట్టి మావగారు, సడన్ గా మంచి పెళ్లి కొడుకు దొరికాడని షాక్. ఐ నో ఇట్స్ అ షాక్ అన్నట్టు నా కట్నం అంటే మహా చిరాకు. మీరు ఎలాగో మీ అమ్మాయిని ఉట్టిచేలతో పంపారనుకోండి, ఆ పెళ్లి కూడా ఊరికే హడావుడి చేయద్దు. నా వైపు నుంచి నేను ఒక్కనే, మీరు కూడా ఎవరిని పిలవకండి. రిజిస్టర్ అదే మీ ఆఫీస్లో పెళ్లి జరిపించేసి అటునుంచి అంటే ఏదైనా కాక హోటల్కి వెళ్ళి లైట్గా భోంచేసిద్దాం. ఎందుకు ఖర్చు ఎందుకు రెండుగా చెప్పండి? ఇదిగో నాలాంటి మంచివాడు హ్యాండ్సమ్ దొరకడం మీ అదృష్టం. Am I right? Oh, you are so lucky, man. Urgent ga muhurtalu pettin chesi kaalu gadi kanyadanam chesandi. Make it fast. Do it fast, man. Oh, you are so lucky. And maya papa vadivada varaina vachako varaina sara baba tappetra raina raina baba vadivadu maya ye cheppamatam amma anavasaranga rechipoyi tannulu linna adrik appa avasarama padigani. అసలు మనం మిడిల్ క్లాస్ స్టేటస్ కి మనం ఇచ్చే తొక్కలో కట్టడానికి ఏ కంప్యూటర్ ఇంజనీరో లేకపోతే అమెరికాలో సెటిల్ అయిన వాడో వస్తారనుకున్నారా? ఇంపాసిబుల్. ఇంకోసారి ఏం అడక్కే సంతాట. అమ్మో దేవుడు, ఈయన మళ్ళీ వచ్చేస్తున్నాడు రాయడో. ఈ అశోక్ గారు నన్ను హెల్ప్ చేయమని అడగడం ఏంటి? దేని హెల్ప్ చేయడం ఏంటి? ఎక్స్క్యూజ్ మీ, ఇక్కడ మ్యారేజ్ బ్యూరో చీఫ్ ఎక్కడ ఉంటాడు? ఎక్స్క్యూజ్ మీ సార్. ఎస్. ఏమైందండి? అబ్బా ఈరో కుమ్మి మళ్ళీ ఏమైందని అడుగుతున్నాడు. ఏం లేదండి, చిన్న యాక్సిడెంట్ అయ్యి డ్యామేజ్ అయింది అంతే. ఆ మొహానికి ముసుకేంటి? అబ్బా అది ఇవాళ సోమవారం కదండి, సోమవారం రోజు మా వంశంలో మేము ఎవరికి ఫేస్లు చూపెట్టమండి. ఇదిగో చూడండి, ఇందులో నా కూతురు ఫోటో డీటెయిల్స్ ఉన్నాయండి. మంచి సంబంధం కావాలి. గోల్డెన్ సంబంధం తీసుకొస్తాను సార్. గోల్డ్ సిల్వర్లు కాదు. మరి అబ్బాయి అందగాడై ఉండాలి, ఖచ్చితంగా సాఫ్ట్వేర్ ఇంజనీర్. తెలుసు తెలుసు తెలుసండి తెలుసు. నేను చెప్పుకుంటే ఎలా తెలుసు మీకు? అదే అంటే ఇవాళ రేపట్లో వచ్చే ఫాదర్లు అందరూ పెళ్లి కొడుకు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయి ఉండాలి, రేపు ఎల్లుండు అమెరికా వెళ్ళివాడు కావాలని అడుగుతున్నారండి. అందుకే మీ ఫీజు ఎంత అండి? డాక్టర్ ఫీజా అండి? డాక్టర్ ఫీజ్ అంటే మ్యారేజ్ ఫీజా అండి? మీరు ఎంత ఇచ్చినా ఓకేనండి, ఏమి ఇవ్వకుండా పర్లేదండి. ఈ గొంతు ఎక్కడో వినట్టుందో. అంటే నేను ఇది వరకు టీవీ యాంకర్ గా చేసేవాడండి. నా వయసును బాలకృష్ణ, నాగార్జున, చిరంజీవి, వెంకటేష్ అందరూ ఇమిటేట్ చేస్తుంటారండి. ప్రస్తుతానికి మీ దగ్గర డబ్బులు ఎక్కడ పోతాయి? నేను ఎవరో తెలియకుండా మీ దగ్గర ఎక్కడ పోతాయంటున్నారేంటండి? నేను మీకు ముందే తెలుసా? అమ్మతో తెలియదు సార్. ఇదిగో చూడండి సార్, ఇక్కడ ఇచ్చినట్టే వేరే మ్యారేజ్ బ్యూరోలో కూడా డీటెయిల్స్ ఇచ్చాను. వాళ్ళకన్నా ముందు మంచి సంబంధం తెచ్చి మీకెంత కావాలో అడగండి, ఇస్తాను. కానీ వారం రోజుల్లో మంచి మ్యాచ్ ఫిక్స్ కావాలి. సంబంధంలో ఏదైనా తేడా జరిగిందో నేను మనిషిని మర్చిపోతాను. జీవితం పాడుగాను. బాగున్నావా? ఏం బాగుండు, మీ నాన్న దగ్గర నన్ను ఇరికిచ్చి. మా నాన్న సంగతి నీకు తెలీదు, ఇంటి దగ్గర వద్దురా వద్దురా అన్నాను. రెచ్చిపోయి నా టాలెంట్ నేను చూపించుకుంటాను, నెల్లు మళ్ళీ నూరుకుంటారా? నేను టాలెంట్ అని చూపించాడు. చూడరా మామ, ఏ మాటకా మాట కానీ మా చెల్లి పెళ్లి ఫిక్స్ చేసావు, నీ మేలు జన్మలో మర్చిపోలేను. ఇదిగో ఈ ఫోటోలో కుర్రాన్ని సెట్ చేసి మ్యాచ్ కలిపాయి, వాళ్ళ ఫ్యామిలీకి మా నాన్నకి మీటింగ్ ఏర్పాటు చేసాయి, పెళ్ళి అయిపోయినట్టే. దగ్గర పడ్డట్టే. ఎలా